చేసుకో. సరికొత్త టీవీఎస్ 50. రామా నా వెనకాల కూర్చో, ఓసారి బీచ్ చుట్టూ ట్రిప్ వేసేద్దాం. రామా రామా. అయ్యయ్యో, దసరా పండుగ నాడు ఆయుధ పూజ చేయకుండా కొత్త బండి ఎక్కకూడదు బావా. ఐ సీ, వన్ మినిట్. తెచ్చేసా? ఇలా ఇవ్వు బావా, బండికి అలంకరిస్తాను, నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుంది. అలాగే, ఓకే. దసరా వచ్చిందమ్మా, టీవీఎస్ తెచ్చిందమ్మా, జయ హో లవ్లీ అమ్మా. ఒరే, నీ ఫేస్ కి ఆయుధ పూజ చేసుకోరా, చేసుకో. ఆయుధ పూజ చేసుకో, ఆయుధ పూజ, ఆయుధ పూజ, ఆయుధ పూజ. లో, నా బండికి నువ్వు అలంకారాలు చేస్తావేంటి? మీరు ఆయుధ పూజ చేయరు కదా, అందుకని మా బావ మీ బండికి కూడా ఆయుధ పూజ చేసి రమ్మన్నాడు. అవును సార్, నేనే దగ్గరుండి మీ బండికి కూడా ఆయుధ పూజ చేసిన పంపించాను సార్. ఆ సంగతి నవ్వుతో చెప్పొచ్చు కదా, ఏడుస్తా దేనికి? ఏంటి సార్, నా ఫేస్ ఏడుస్తున్నట్టుందా? లేదు సార్, నవ్వుతున్నాను సార్. చూడండి చూడండి సార్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్, నా ఫేస్ అంతా. నువ్వే పని చేసినా అందంగానే ఉంటుంది అమ్మాజీ. కరెక్ట్ సార్. సార్, మీకు ఏ ఆయుధం అంటే ఇష్టం సార్? AK-47 గన్. ఇంకా నయ్యం కొని పెట్టమన్నాడు కాదు, నిమిషానికి 240 బుల్లెట్లు. నా తల్లి, ఎంతమంది కళ్ళు పడతాయో నీ మీద. హలో. పెళ్లి కూతురుగా ముస్తాబాయ్ వెళుతున్నావా డార్లింగ్? పెళ్లి చేసుకుని తిరిగి వచ్చే లోపు ఆ శ్రీకాంత్ గారిని చంపకపోతే నేను మనోజనే కాదు. మనోజ్ గారు భయపెట్టడం వల్ల. మనోజ్ గారు, అవును, పెళ్లికి బయలుదేరుతుంటే ఆ ఫారెన్ కుర్రాడు భయపెట్టాడు. ఎక్కడున్నాడు చెప్పండి, మూసేస్తాను కదా. అక్కర్లేదు, వాడు ఏ కొంపలో ఉన్నాడో బాధ్యత తెలియకుండా దాచిపెట్టాను. పెళ్లి అయ్యేంతవరకు వాడు బయటకు రాడమ్మా. శ్రీకాంత్కి ఏమీ కాదు, నా మాట విని రిజిస్టర్ ఆఫీస్ కెళ్దాం కదా. అతని ప్రాణానికి నా ప్రాణం అంటూ వేస్తాను. రామ్మా రండి. ఈ పిల్ల మనసు ఎందుకు మార్చుకుంది? మీ మీసాలు చూసి భయపడి పారిపోయింది. పది రోజుల పాటు ఈ ఊరిని, ఇక్కడ జరిగిన వాటిని మర్చిపోయి ప్రశాంతంగా గడిపిరామ్మా. వైకుంఠాన్ని చంపింది నువ్వేనని జమున చెప్పింది. అయినా బయటపెట్టను. ఎందుకో తెలుసా, నాకు రాఖీ కట్టాల్సిన చెల్లెలు వైజయంతి కోసం. హ్యాపీగా వెళ్ళరా. బాయ్ అంకుల్. మీకోసమే నే జీ బావా. ఇదిగో జిల్ జిల్. అది కాదు, ఈ రోజు నీ పుట్టిందేసి కదా. అదే. అవును అవునా? మంచి మూడ్ లో ఉంది, ఆగంటం ఎందుకు? అవునా, నొప్పేసి కూడా మంచిది. అవును అవునమ్మాజీ, ఈ విషయం పొద్దునే చెప్పొచ్చు కదా, రాత్రిపూట చెప్పావేంటమ్మా? నీకు మంచి డిన్నర్ చేసి పెడదామని. ఏం కావాలి అడుగు. మంచి వంటకాలు చేసి పెడతాను, టైగర్ ప్రాన్స్, కొర్రమేను, కోడి కజ్జలు తీసుకొస్తావు బావా? తీసుకొస్తావా బావా? అమ్మాజీ, నువ్వు అడగాలే గాని విశాఖపట్నం విశాఖపట్నం మడత పెట్టి సంకలం పెట్టి తెస్తా. వన్ మినిట్. తెచ్చేసా? నన్ను తోం పెట్టమంటావు బావా? అమ్మాజీ, నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తవ్వుతానంటున్నావా? వద్దు,
నీ కోసమే నే జీవించునది, ఇది తోమునది అమ్మాజీ అమ్మాజీ. రావే నా చెలియా చెలియా, రావే నా చెలియా తొందరగా, రావే నా చెలియా పోతున్నావేంటే నా చెలియా, యాడికి పోతున్నావే నా చెలియా. ఆ నడక చూడు, డీజిల్ 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 వాడి దగ్గర పోతున్నప్పుడు అంతే, నా దగ్గర అయితే ఆగండి. ఈ రోజు మీ పుట్టినరోజు కదా, అందుకని మా బావ మీకు ఇవన్నీ చేసి పెట్టమన్నారు కదా బావా. అవును అవును సార్, ఈ రోజు మీ పుట్టినరోజా? అవును, నా పుట్టినరోజు అనుకుని మా అమ్మాజీ నా చేత కొరమేలు తెప్పించి కసకసా తూమించి ముక్కలు ముక్కలు చేసి పులుసు పెట్టి క్యారేజీలో పెట్టుకొని ఇక్కడ తెచ్చింది. తినండి సార్, పట్టించు. ఏంటయ్యా ఫేస్ గేర్ బాక్స్ పగిలిపోతుంది? ఎందుకు సార్? కొంచెం నవ్వయ్యా. నవ్వుతూనే ఉన్నాడు కదా సార్. ఏంటి నవ్వ? అవును సార్, నా ఫేస్ మ్యానుఫాక్చరింగ్ ఎంత, నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంతకంటే ఎలా నవ్వగలడు సార్? సైలెన్స్ సైలెన్సర్ పగిలిపోతుంది. అమ్మాజీ జాగ్రత్తగా వడ్డించమ్మా, ముళ్ళు తీసి వడ్డించు, మావగారి గుచ్చుకుంటాయి. సార్ మీరు తినగా మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఈ బొచ్చులో పడేయండి సార్, నా పుట్టినరోజు తింటా. అమ్మాజీ మీలాగే మీ వంట కూడా చాలా అందంగా ఉంది. సార్ సార్ మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్? నర మాంసం. అమ్మో ఇది లేదు కదా, ఇది తింటే నన్ను ముక్కల ముక్కల కింద కోసి కూర వండుకొని క్యారేజీలో పట్టుకొచ్చేది. దీనికి దండం రా దేవుడు. వెల్కమ్ టు విశాఖపట్నం. బాగున్నావు అన్నయ్య? మీరు బాగుంటే నాకు అంతే చాలా. నువ్వు ఇంటికి వెళ్ళు, బావగారితో చిన్న రాజకార్యం మాట్లాడి పంపుతాను. ప్రయాణం చేసి వచ్చాం కదా, రేపు కలుద్దాం. భలేవాడివే, మా అమ్మాయిని వదిలిపెట్టి ఉండలేకపోతున్నావా? అరగంట వదిలిపెడతానయ్యా బాబు, రా రామా బయలుదేరు. వెళ్ళిరా శ్రీకాంత్. ఏం మాట్లాడాలో చెప్పండి. పెళ్ళై 10 రోజులు అయ్యేసరికి చాలా ధైర్యం వేసేసావు. లుక్, నేనిప్పుడు జమునిచ్చిన మరణ వాంగ్మూలాన్ని, రివాల్వర్ మీద తీసిన నీ వేలి ముద్రల్ని కోర్టులో సబ్మిట్ చేస్తే నువ్వు సరాసరి. మీకెంత డబ్బు కావాలి? ఆహా, డబ్బు కోటీశ్వరాలి మెడలో 3 ముళ్ళు వేసేసరికి మూడే మారిపోయింది రానిది. లక్ష చాలా? లక్ష నేను అడిగింది నిజంగా ఇస్తావా నువ్వు? ఇస్తాను, ఇంకేం కావాలో చెప్పండి. నీ పెళ్ళాన్ని చంపి పెట్టాలి, దాన్ని చంపిన తర్వాత ఆస్తి మొత్తం నీకు వస్తుంది. 1 కోటి నీకు, 1 కోటి నాకు, 50-50. నో, షట్ టు దే. యు ఆర్ డూయింగ్ ఇట్. లేకపోతే ఉరికంబోయేకి వేలాడతాం. మైండ్ ఇట్.